Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రావెల రూటు మళ్ళీ మారుతోందా? రాజకీయాల్లో ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే ఇక అంతే, భవిష్యత్తు వెతుక్కున్నా కనపడదు. మాజీ మంత్రి రావెల కిషోర్బాబు పరిస్థితి అలాగే ఉంది. పార్టీలు వరుసగా మారినా ఆయనకు రాజకీయ భవిష్యత్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గానికి రావెల కిషోర్బాబు మారాలనుకున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవంటున్నారు. రావెల కిషోర్బాబు మాజీ ఐఆర్ఎస్ అధికారి, రాజకీయాల్లోకి వచ్చి రాగానే తెలుగుదేశం పార్టీలో చేరి ప్రతిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. విని వెంటనే సామాజిక వర్గం కోణంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో నియోజకవర్గంలోని ఒక సామాజిక వర్గం తనను డామినేట్ చేయడం ఆయన సహించలేకపోయారు. వారికి ఎదురు తిరిగారు. ఫలితంగా మంత్రి పదవి ఊడిపోయింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాలనుకున్నా అక్కడ అవకాశం లేకపోవడంతో జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు. 2019 ఎన్నికల అనంతరం జనసేనను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. రావెల కిషోర్బాబు చేరిన తరువాత జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో జనసేన బీజేపీ కూటమి నుంచి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఫలితం ఉండదు. అక్కడ టీడీపీ వైసీపీ బలంగా ఉండడంతో మరోసారి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉండదని రావెల కిషోర్బాబు భావిస్తున్నారు. అందుకోసమే మరో రిజర్వ్ నియోజకవర్గం కోసం ఆయన వెతుకులాట ప్రారంభించినట్లు తెలిసింది. తిరిగి టీడీపీలో చేరడమా లేక వైసీపీలో చేరి మరో రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమా అన్న ఆలోచనలో రావెల కిషోర్బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సన్నిహితులతో జరిగిన సమావేశంలో వైసీపీలో చేరితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు తెలిసింది. మొత్తం మీద మాజీ మంత్రి రావెల కిషోర్బాబు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకొనున్నారు.